సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని జీవో నంబర్ 77ను రద్దు చేయాలని గిరిజన విద్యార్థి సంఘాలు విద్యాసంస్థలు బంధు ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన మెను అమలు చేయాలని, విద్యార్థులకు కోత విధించకుండా నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక జూనియర్ కళాశాల నుండి ఐటీడీఏ వరకు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేపట్టారు. అనంతరం ఐటీడీఏ అధికారులకు వినతి పత్రం సమర్పించి వారి డిమాండ్లను వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి, వర్తిల్లాలి విద్యార్థుల ఐక్యత, ఐటీడీఏ ద్వారా స్పెషల్ డిఎస్సి తీయాలి, జీవో నంబర్ 77ను రద్దు చేయాలి, హాస్టల్లో మిస్ చార్జీలు పెంచి మెని ఇంప్లిమెంట్ సరిగ్గా జరిగేలా చొరవ తీసుకోవాలి, హాస్టల్లో మిస్ చార్జీలు పెంచి మెని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరిగేలా చొరవ తీసుకోవాలి, గిరిజన విద్యార్థిని విద్యార్థుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలి, వర్దిల్లాలి విద్యార్థిని విద్యార్థుల ఐక్యత, వర్దిల్లాలి విద్యార్థిని విద్యార్థుల ఐక్యత. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థలను బంధించి జయప్రదం చేయండి, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి, విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పట్టుకుంటున్న పోలీస్ జోలం నశించాలి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి, హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలి, గిరిజన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు వెంటనే పంపిణీ చేయాలి, మెస్ ఛార్జీ 2000 రూపాయలు పెంచాలి.